కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్టులను శిక్షించటానికి, శిష్టులను రక్షించటానికి నేను యుగ యుగాలలో అవతరిస్తూ ఉంటాను అన్నాడు. విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి సందేశం విశేషం. విష్ణుదేవుడు అట్లా ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. మనకు చాలా ప్రసిద్ధి దశావతారాలు, మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిస్తథైవచ. ఈ అవతారాలు బాగా ప్రసిద్ధం. ఒకసారి నేను అమెరికాలో ఉపన్యాసాలు చెబుతూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. చాలా చోట్ల అక్కడ మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు, హిందూ టెంపుల్స్ ఉంటాయి. హిందూ టెంపుల్స్ అంటే ముందు ఏదో శివాలయమో విష్ణువాలయంతో మొదలవుతుంది. ఒక భక్తుడు వచ్చి విష్ణువుని పెడదామంటే అంటాడు, ఇంకో భక్తుడు వచ్చి శివుణ్ణి పెడదామంటాడు, ఇంకోడు వచ్చి బుద్ధుణ్ణి పెడదామంటాడు, ఇంకోడు వచ్చి అమ్మవారిని పెడదామంటాడు, అన్నీ పెడతారు. అది హిందూ టెంపుల్ కాంప్లెక్స్ అయిపోతుంది. వాళ్ళు అమెరికాలో కృష్ణ భక్తులు చాలామంది ఉన్నారు. ఇస్కాన్ మూమెంట్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ వచ్చిన తర్వాత ప్రతి చోట కొన్ని వందల మంది కృష్ణ భక్తులు శ్వేతజాతీయులు కనిపిస్తూ ఉంటారు. ఈ కొన్ని చోట్లయితే ఆ కృష్ణాలయం రాధాకృష్ణ మందిరాలు ఉన్న వీధుల్లో తెల్లవాళ్ళు చక్కగా పిలకలు పెట్టుకొని గుండు చేయించుకొని వాద్యాలు వాయిస్తూ వీధుల్లో నడుస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడైతే అట్లాంటిది ఉండవు. విష్ణువు యొక్క అవతారాలు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గురించి చెప్తుంటే ఒక అమెరికన్ ప్రశ్న వేశాడు, స్వామీజీ మీరంతా చెప్తున్నారు బాగుంది, కానీ నాకు సందేహం ఉందండి. ఏమిటన్నాను అంటే, మీ సిద్ధాంతం ప్రకారం ఇప్పటికి సృష్టి మొదలై కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది, ఇటీవల భగవంతుడైన కృష్ణుడు వచ్చాడు అని మీరు చెబుతున్నారు, మీ అవతారాలన్నీ కూడాను భారతదేశంలోనే వచ్చినాయి. అంటే ఎక్కడ దుష్టులు పెరుగుతారో, ఎక్కడ పాపాత్ములు పెరుగుతారో వాళ్లను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని మీరు చెబుతున్నారు. అంటే అన్ని అవతారాలు భారతదేశంలోనే వచ్చినాయి, మా దేశంలో ఒక్క అవతారం కూడా రాలేదు. అంటే మేమంతా పుణ్యాత్ములము, మీరంతా పాపాత్ములు. మరి పాపం పెరగబట్టేగా అవతారాలు వస్తున్నాయి అన్నాడు. అంటే నేను అన్నాను, ఈ ప్రశ్న చాలా మంచిది వేశావు, చాలా తెలివిగల ప్రశ్న వేశానని అనుకుంటున్నావు. ఇటువంటి ప్రశ్నలకు మా వాళ్ళు ఇదివరకే పురాణాలలో సమాధానాలు రాసి పెట్టారు, నేనేం వెతుక్కోక్కర్లేదు అన్నాను. ఏమిటండి అన్నాడు, నిజమే నువ్వు చెప్పింది, ఎక్కడ పాపం పెరిగితే అక్కడ భగవంతుడు అవతరిస్తాడు. పాపం కొన్నాళ్ళు పెరగాలి, పెరగాలి, పండాలి. పాపం పండితే గాని దేవుడు రాడు. నిండిన పాపభాండమవనింబడి బ్రద్దలు కాకపోదికన్ పండిన దుష్క్రియాఫలము భళ్ళున త్రెళ్ళకపోదు ప్రజ్వలత్పాండవ రోష విస్ఫురద భంగసితాం నిషంగసితాంబకాగ్నులన్మండకపోవు భగ్గుమని మార్తుర వంశ మహాటవిస్తరు. దుర్యోధన దుశ్శాసనాదుల పాపం పండినప్పుడు కృష్ణుడు శిక్ష వేశాడు వాళ్లకు. అలానే పాపం పండాలే, ఎన్ని వందల వేల సంవత్సరాలు పాపం పెరిగితే అప్పుడు కృష్ణుడు వచ్చాడు. మీ దేశం పుట్టి ఎంతకాలమైంది, 200-300 ఏళ్ల ముందు మీ దేశమే లేదే, కృష్ణావతారం 5000 ఏళ్ల కింద వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏదో కొంచెం పాపం పెరుగుతూ ఉండవచ్చు మీ దేశంలో. ఇప్పుడు శిక్షించడానికి ఏదైనా భగవంతుడు ఏ మార్గంలో రాదలుచుకుంటే ఆ మార్గంలో వస్తాడు. వెనకట్లాగా గరుత్మంతుడి మీద ఎక్కి శంఖం చక్రం పట్టుకొని అవతరించే రోజులు కావివి. దైవం మానుష రూపేణ, కలికాలంలో దైవము మనుష్య రూపంలో వస్తాడు అని మా వాళ్ళు చెప్పారు. అందుకే ఇప్పుడు
మీ వాళ్ళల్లో ఉన్న పాపాన్ని ప్రక్షాళితం చేయటం కోసం మా ధర్మాచార్యులు, సన్యాసులు, వివేకానందులు, రామతీర్థులు, ప్రభుపాదులు వీళ్ళందరూ రావటం ఎందుకు అనంటే ఇక్కడున్న పాపాన్ని ప్రక్షాళన చేయటం కోసం వస్తున్నారు. కనుక అవతారాలు వస్తున్నాయి, వస్తాయి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఈ పాప పుణ్య ప్రపంచం, పాపం పెరిగినప్పుడు భగవంతుడు దిగి వస్తాడు. ద్వాపరయుగం చెట్ట చివర పాపం పెరిగింది, రాక్షసులు సరాసరి దిగి వచ్చారు భూమి మీదకి. హిరణ్యాక్షుడి వంశం వాళ్ళు వచ్చారు, ఎందరెందరో దిగారు భూమి మీదకి. పాతాళ లోకంలో ఉన్నటువంటి రాక్షసులు చాలామంది పుట్టారు. కాలనేమి అనేటువంటి రాక్షసుడు కంసుడిగా పుట్టాడు. మహారాక్షసులు పుట్టారు. వాళ్ళ పరాక్రమాలు అసామాన్యమైనటువంటివి, వాళ్ళ శక్తి చాలా భయంకరమైనటువంటిది. వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు, ప్రజలను పీడిస్తున్నారు, హింసిస్తున్నారు. వాళ్ళను తట్టుకోగల శక్తి మామూలు మానవులకు లేదు. ఏం చేయాలా, ఏం చేయాలో తోచక భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రాదులను తీసుకొని బ్రహ్మదేవుడు శివుణ్ణి దగ్గరికి వెళితే అందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం పదండి అన్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, భూభారం నేను మొయ్యలేకుండా ఉన్నాను, దుర్మార్గులు పెరిగారు, రాక్షసులు పుట్టారు, వాళ్ళ దుర్మార్గాలకు అంతు లేకుండా ఉంది. నరకాసురుడు పుట్టాడు, వాడు ఎన్ని దుర్మార్గాలు చేశాడో 16,000 మంది రాజకుమారికలను తన కామాగ్నికి ఆహుతి చేశాడు. వాడు ప్రపంచంలో సౌందర్యవతులైనటువంటి స్త్రీలు, రాజకుమారికలు ఎవరున్నా వాడు దాక్కెళ్ళేవాడు, వాళ్ళను మానభంగం చేసేవాడు. దాంతో సాధనలేవో చేశాడు. కాళీదేవి దగ్గర నుంచి శక్తులు సంపాదించాడు. వాడి దుర్మార్గాలు ఆపలేకుండా ఉన్నాము. జరాసంధుడు ఉన్నాడు, వాడు మూర్ధాభిషక్తులైనటువంటి చక్రవర్తుల శిరస్సులు ఖండించి బలి ఇచ్చి వాడు దుర్మార్గాలు, దుష్టశక్తులు సాధించాడు. వాడు కంసుడున్నాడు, కంసుడి యొక్క దుర్మార్గాలు మనకు భాగవతంలో ఎక్కువ కనపడవు. ఉరిక దుర్మార్గుడు, అసురుడు అని మాత్రమే ఉంటుంది. వాడు సామాన్యుడు కాదు. వాడు ప్రపంచం అంతట్లోకి ఆనాడు బలశాలి కంసుడు. అంతటి బలశాలి ఎవడూ లేడు అసలు. వాడు నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నరకాసురుడు వాడి ముందు నిలవలేక సంధి చేసుకున్నాడు. బాణాసురుడి మీదకి వెళ్ళాడు. బాణాసురుడికి ఒక వరం ఉన్నది. శివుణ్ణి గురించి తపస్సు చేశాడు బాణాసురుడు. శివుడు ప్రత్యక్షమైనాడు. నేను రాక్షసుణ్ణి, శక్తి గలవాణ్ణి, నేను యుద్ధాలు చేస్తాను, నాకు అజేయమైన శక్తులు ఇవ్వవలసింది, సరే ఇస్తున్నానన్నాడు. ఒకవేళ నన్ను మించిన వాడెవడైనా వస్తే, నేను యుద్ధం చేయలేకపోతే, నువ్వు వచ్చి నా తరఫున యుద్ధం చేయాలి, ఈ వరం ఇవ్వు అన్నాడు. ఆ వరం ఇచ్చాడు శివుడు. అలాంటి బాణాసురుడి మీదికి కూడా వెళ్ళాడు కంసుడు. బాణాసురుడు కూడా నిలవలేకపోయినాడు. శివుడిని పిలిచాడు. శివుడు వచ్చి, వాడిని ఇప్పుడు చంపే సమయం కాదు, మీరిద్దరు ఒకే జాతి వాళ్ళు, షేక్ హ్యాండ్ అన్నాడు. బాణాసురుడితో యుద్ధం అదీ సంధిగా జరిగిపోయింది.